ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. మరో 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను పార్టీ హైకమాండ్ దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరు ఖాయం చేసినట్టు సమాచారం. చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకే చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో దింపాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అటు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచాల కృష్ణారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డిని బరిలో దించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. మరో 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను పార్టీ హైకమాండ్ దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరు ఖాయం చేసినట్టు సమాచారం. ఇక చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకే చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో దింపాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అటు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డిని బరిలో దించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్. సందీప్, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 4-5 అభ్యర్థులను ఖరారు చేసినటువంటి సంగతి తెలిసిందే. మిగతా దాదాపు 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు పెట్టాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతుంది. నిన్న అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రధానంగా నల్లగొండ, మెదక్, చేవేళ్ళ సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు ఆశావాదులు ఉన్నారు, ఎవరిని మార్చి ఎవరికి ఇవ్వాలి అన్న దాని మీద సుదీర్ఘ మంతనాలు జరిపారు. దాదాపు 2 గంటల పైగా జరిగిన దాంట్లో చేవేళ్ళ నుంచి వాస్తవానికి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రంజిత్ రెడ్డి కొంత పోటీ చేయడానికి అనాసక్తితో ఉన్నారు. ఓ దశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా స్పెక్యులేషన్స్ బయట వస్తున్నాయి. బట్ ఇలాంటి టైంలో ఆయనకి ఇవ్వడం కంటే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఉన్నారు. ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక టికెట్ ఇచ్చినట్టు ఎంపీ టికెట్, అదే సమయంలో ఆర్థికంగా ఆగ్రహంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆయన వస్తానికి మల్కాజ్గిరి గానీ సికింద్రాబాద్ వైపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గానీ వాళ్ళ తనయుడు వీరేష్ గాని, కానీ అక్కడ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి చేవెళ్ల సైడ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఖరారైంది. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ మొదట్లో ఆశించాడు, కానీ ఆయన కూడా పార్టీ మారుతారన్న ప్రచారం కొంత, అదేవిధంగా కొంత అలిగాడు అని కొంత, ఇట్లా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నేపథ్యంలో కృష్ణారెడ్డి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. కృష్ణారెడ్డిని దాదాపు ఖరారు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అటు నిన్న జగదీష్ రెడ్డితో పాటు మిగతా అందరి నేతలతో కూడా చర్చలు జరిపారు. కీలక నేతలతో, మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళందరితో కూడా వాళ్ళు అంతిమంగా ఆర్థికంగా అన్ని రకాలు ఉన్నారు కాబట్టి కృష్ణారెడ్డిని తీసుకొచ్చారు. అదేవిధంగా మెదక్లో ఉన్న దాంట్లో బీఆర్ఎస్ లో ఈజీగా గెలుచుకుంటుందనే ప్రచారం జరుగుతున్నటువంటి దాంట్లో మెదక్ సీటు ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారు, ఎందుకంటే మొదట్లో కేసీఆర్ పార్లమెంట్ కి వెళ్తాడని, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది నెల క్రితం. కానీ ప్రస్తుతం మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆయన ఒకప్పుడు టీడీపీలో ఉండే, దాని తర్వాత గత 5-6 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి గజ్వేల్ లో ఈజీగా కేసీఆర్ గెలవడానికి కారణం వంటేరు ప్రతాప్ రెడ్డి అన్ని రకాల ఎఫర్ట్స్ పెడతాడనే ఒక ప్రచారం అయితే ఉంటుంది. కనుక నమ్మిన వ్యక్తిగా వంటేరు ప్రతాప్ రెడ్డిని ఈసారి మెదక్ నుంచి పార్లమెంట్ గా పోటీ చేస్తే ఎట్లా ఉంటుందనే దాని మీద కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కనుక ఆల్రెడీ గతంలో పోటీ చేసిన ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో ప్రస్తుతం ఆ సీటు ఆయనకు సిట్టింగ్ కాకుండా ఇప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డికి వైపు మళ్ళీ తెలుస్తుంది. అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ నుంచి కూడా దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తుంది తాజా సమాచారం. ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు, ఆయన కొడుకు అడిగాడు, అదే సమయంలో బాజిరెడ్డి గోవర్ధన్ తనకి ఇచ్చిన పర్వాలేదు అన్నారు కాబట్టి నిజామాబాద్ నుంచి కూడా దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి విషయంలోనే కొంత బాగా అన్ని రకాల వడపోతలు పూస్తున్నారు. అలాంటి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నారు ఎమ్మెల్సీ, ఆయనకి ఇవ్వాలా లేదంటే కొత్త వ్యక్తిని పార్టీలోకి తీసుకొని ఇవ్వాలా అనే చర్చ అయితే నడుస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నారు, బట్ ఇంకా ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. తలసానితో కానీ ఇంకా సిటీలో ఉన్నటువంటి అందుబాటులో నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు త్వరలోనే. ఇట్లా కొన్ని వాటి మీద కొంచెం ఇంకా తర్జన భర్జన చేస్తున్నారు. మిగతా నాగర్ కర్నూలు విషయంలో ఆల్రెడీ బీఎస్పీ కి కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. పొత్తు విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది, బట్ అది కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కి ఇచ్చేది కదా, మహబూబ్ నగర్ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ అతనికి ఇస్తామని
ప్రామీ చేశారు. ఇట్లా చాలా చోట్ల ఇప్పటికే ఖమ్మం నుంచి కానీ మహబూబాబాద్ నుంచి కూడా సిట్టింగ్ లకు ఆల్రెడీ ఖరారు చేసినట్టుగా మనం చూసింది. బట్ ఏదైనప్పుడు కూడా లోక్సభ అభ్యర్థులకు మొదటిసారిగా అభ్యర్థులు దొరకకపోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ. బట్ అన్ని వడపోతలు చేసినా గెలుపు కూడా లేవరని ఆలోచిస్తోంది. అదే సమయంలో పోయినసారి 9 గెలుచుకుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ జాతీయ స్థాయిలో మోడీ హవా నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఖచ్చితంగా 10 పైన గురి పెట్టారు. కనుక బీఆర్ఎస్ కే అటు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం అయితే మనం పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాం. కనుక కేసీఆర్ ఆచితూచి అన్ని రకాల నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కేసీఆర్ టూర్ కూడా కరీంనగర్ వెళ్తున్నారు. అక్కడ కూడా మరి కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నిటి మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.